पार्वतीपुरम मन्यम जिला गोम्मलक्ष्मीपुरम कुरुपम एजेंसी राष्ट्र गिरिजन संक्षेम शाखा डायरेक्टर एम जाह्नवी विस्तृत पर्यटिंचारु। गोम्मलक्ष्मीपुरम मंडलम भद्रगिरी बालिकल गुरुकुल पाठशालनु संदर्शिंची विद्यार्थुलतो ममेकमय्यारु। अलाने पदो तरगति विद्यार्थुल विद्या प्रमाणालनु परीक्षिंचडानिकी आमे स्वयाना चाक पीस पट्टी उपाध्यायुलुगा मारारु। లెక్కలను బోర్డుపై చేయమని విద్యార్థులను కోరారు। ఇరువురు విద్యార్థులు లెక్కలను సక్రమంగా చేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు। విద్యా ప్రమాణాలకు మెరుగుకు తీసుకుంటున్న చర్యలను ప్రిన్సిపల్ కే సురేష్ను అడిగి తెలుసుకున్నారు। అనంతరం తరగతి గదులు డార్మెంటరీ వంటగది అన్ని క్షుణ్ణంగా పరిశీలించారు। అనంతరం డోకులగూడ గ్రామంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు మంజూరు చేసిన గిరిజన రైతులతో కాసేపు మాట్లాడారు। జీడి తోటల పెంపకం ప్రతి ఏడాది వస్తున్న దిగుబడి తదితర అంశాలను గిరిజనను అడిగి తెలుసుకున్నారు। అలాగే పీడీపీఈటీలో అక్కడ మోడల్ స్కూల్స్ను కూడా వాళ్ళు కూడా కాంటాక్ట్ చేశారు। మాకు తక్కువ శాలరీతో మేము ఇప్పటికీ కూడా 15 ఇయర్స్ 16 ఇయర్స్ నుంచి ఇక్కడే చేస్తున్నాం మేడం। అలానే చేస్తున్నాం రెగ్యులర్స్తో సమానంగా మేము కూడా 24 అవర్స్ వితిన్ ది క్యాంపస్లో ఉండే చేస్తున్నాం। ఇప్పటి వరకు మాకు దీని మీద ఏమీ శాలరీ ఎన్హాన్స్మెంట్ లేదు మేడం, పిఆర్సీ వర్తించలేదు మేడం, నాన్ టీచింగ్ వాళ్ళకి కొంతమంది వర్తి గతంలో ద్వారా పురుగు మందులు ఇచ్చేవారు మేడం, ఇప్పుడు డ్రైవ్ చేసి ఇచ్చారు కదా। ఇవన్నీ కూడా ల్యాండ్స్ అంత కల్టివేషన్ नमस्कार सो डायरेक्टर ट्राइबल वेलफेयर चार्ज तीसुकुन्ना नेनु। सो क्षेत्र स्थायिलो मन गवर्नमेंट टेकअप प्रायोरिटी स्कीम्स इंप्लीमेंटेशन एला अदे विधा इंफ्रास्ट्रक्चर की संबंधी एमेमी समस्या उल्सकदा इला पार्वतीपुर आईटीडीए को राव जी। सो ई पर्यटन में भाग में मोदू कुरुपाम स्कूल विजिटा अट्लागे पीहेसी को विजिट जरिए इपुर भद्रगिरी रेजिडेंशियल स्कूल जरिए। सो मन की फेज वन की संबंधी एवं नाड़ी प्रोग्रम जो दाखी रिलेटेड इंफ्रास्ट्रक्चर वर्क्स दे आर इन प्लेस। सो मनम इप्पुडु नेक्स्ट की स्टेज की कावाल्सिन रिक्वायरमेंट्स अन्नी कूडा आल्रेडी मेमु अक्रॉस द स्टेट प्रपोजल्स अनेवि आल्रेडी तीसुकोवडम जरिगिंदि। सो दानिकि संबंधिंचि वाळ्ळु पंपिंचिन प्रपोजल्स करेक्ट गा उन्नाया लेदो कूडा नेनु चेक चेयडम जरिगिंदि। ఇది మాత్రమే కాకుండా స్టూడెంట్స్ కి ఈ జేవికి కిట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ అందినాయా లేదా, అట్లాగే యూనిఫామ్స్ కానీ అదర్వైజ్ అదర్ ఇండివిజువల్ ఎమినిటీస్ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళకి సంబంధించి టెక్స్ట్ బుక్స్ మరియు ఈ టీచింగ్ విధానం కరికులం కానీ టీచర్స్ అటెండెన్స్ ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది। అదేవిధంగా స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది। సో వివిధ అంశాలకు సంబంధించి వారి అవగాహన ఎట్లా ఉంది, ఎలాగా టీచింగ్ అనేది జరుగుతుంది, అర్థం చేసుకుంటున్నారా లేదా, సో వారికి సంబంధించిన సమస్యలు ఏమిటి అనేవి కూడా నేను క్లియర్గా తెలుసుకోవడం జరిగింది। ఇంకొక 3 రోజులు కూడా మిగిలిన ప్రాంతాలు కూడా తిరగబోతున్నాను। సో ఇవన్నీ చూశాక దీన్ని బట్టి మనకి ఎక్కడైతే మేజర్ ఏరియాలో Let's go।